Excuse me, Mr. Raghava. He's there. Hi. Hi. ఏంటండి విశేషం? ఐ లవ్ యూ. అదేంటండి ఇంత సడన్ గా? సడన్ గా కాదు, నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అరే ఫేస్ మీద మచ్చలన్నీ నయమైపోయాయి. గుడ్ ఇంప్రూవ్మెంట్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్, ఇట్స్ ట్రూ. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచైనా చూడండి. అంత తొందర ఏం లేదు, మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి. బాబాయ్. బాబాయ్. చూడండి, ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం. హలో, నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. భలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి? గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను? నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మోర్. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. ఇంతమంది అమ్మాయిలు వెనకబడి లవ్ యూ లవ్ యూ అంటున్నారంటే రాసి పెట్టుండాలమ్మా. ప్రేమ అంటే నాలుగు రోజులు రాసుకుని పూసుకుని తిరిగే క్రీమ్ కాదురా, మనసులోంచి వచ్చే మధురమైన అనుభూతి. అప్పుడియా అడ్డెడ్డెడ్డెడ్డెడ్డ ఎనకు తెలియదు ఏంది ఐటమ్? ఎనకు తెలియదు ఏంది ఐటమ్? ఓహో హాయ్. హాయ్. నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? అది మీ గురించి డిస్కస్ చేస్తారండి. మీరు తన పెళ్లి చేసుకోవాలంటే ఒకళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అవును, తీసుకోవాలి. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా. మమ్మీ డాడీ కాకుండా ఆ లావ్ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏంటి, రాఘవ్ గారికి పెళ్ళైందా? ఒకసారి అయిందండి, బంగారం లాంటి పెళ్ళం కూడా ఉంది. పెళ్ళైందని తెలియక ప్రేమించాను, ఐఎమ్ సారీ. జీన్స్ బాగుంది. నిన్ను సేవ్ చేయడానికి గురు చూసా, ఒక్క డైవర్ చెప్పగలరా సైలెంట్ గెలిపిందో. ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి. ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు. డోంట్ వరీ, బి హ్యాపీ, కవి ఖుషి కవి గమ్. హలో హలో, కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవ ప్లీజ్? వన్ సెకండ్. యా. హలో, సంబడి కేమ్ ఫర్ యూ సార్. సార్ పంపించండి. ఓకే సార్, హీస్ దేర్. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. హాయ్. మై నేమ్ ఇస్ లావణ్య. నైస్ నేమ్. చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు ట్రీట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ స్పాట్లు ఉండకూడదే. అదేనండి నా బాధ. పుట్టుకతోనే ఉన్నాయండి.
లేదండి, ఈ మధ్యనే వచ్చాయి. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయండి. 15 డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. 15 డేస్లో క్యూర్ అవుతుందా అండి? డెఫినెట్గా క్యూర్ అవుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే ఓకే. No, 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 no,